గారికి. శంకర్ గారు, శంకర్ గారు ప్రధానంగా ఈరోజుకి కూడా ప్రతి గడప ఆయన గుర్తు చేసుకుంటుంది, ప్రతి గ్రామం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటుంది. కానీ అలాంటి ఆ దివంగత నేతకు కనీసం ఎక్కడా కూడా ఒక చిన్న స్మారకం కూడా లేకపోవటం నిజంగా ఆయన అభిమానులుగా మీకు చిన్నతనం అనిపించట్లేదా? బాధ లేదా? సార్, నేను ఒకటి చెప్తున్నానండి, మేము రంగా గారికి ఎక్కడైతే దహన సంస్కారాలు జరిగినాయో కృష్ణా నది ఒడ్డున మొన్న గవర్నమెంట్లో మేము అంబటి రాంబాబు గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి ఒక అప్లికేషన్ పెట్టాం. అయ్యా, మాకు ఇక్కడ స్మారక స్థూపం కట్టుకుంటాం, ఆయన దహన సంస్కారాలు ఎక్కడే జరిగినాయి అని అంటే వారు ఏమన్నారంటే మీరు వెళ్ళి ఐడెంటిఫై చేసి రండి, దాన్ని నేను శాంక్షన్ చేస్తానని మాకు చెప్పాడు. మేము దాన్ని ఐడెంటిఫై చేసి ఆయనకి ఇచ్చాం. ఆయనకి ఇచ్చిన తర్వాత 6 నెలలు తిప్పాడండి, 6 నెలలు ఆఫీసు చుట్టూ, ఇరిగేషన్ ఆఫీస్ చుట్టూ. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అదే ఆఫీసు తిప్పి 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 లాస్ట్కి ఏం చెప్పాడంటే, శంకర్ నేను నీకు చెప్పకూడదు, మీరు వేరే ప్రయత్నం చేసుకోండి. వేరే ప్రయత్నం అంటే? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు రంగా గారి స్మారక చిహ్నానికి అని ఆ రోజు రాంబాబు అంబటి రాంబాబు గారి అభిప్రాయం ఏమిటో అనుకోవచ్చు సార్? అదే అభిప్రాయం ఆయన నోటితో చెప్పకుండా నేను చెప్తాను, మీరు వేరే ప్రయత్నం కూడా చేసుకోండి అనే మాట మాట్లాడి దాట వేసిన వ్యక్తి అంబటి రాంబాబు. స్వచ్ఛ ఆయనే చెప్పాడు ఈ మాట. నా దగ్గర లెటర్లు ఉన్నాయి, ఆయన సంతకాలు పెట్టిన లెటర్లు ఉన్నాయి, మేము అప్లికేషన్ పెట్టిన లెటర్లు ఉన్నాయి. కావాలంటే మీకు మళ్ళీ మేము ఫార్వర్డ్ చేస్తా. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ విజయవాడ నగరంలో రంగా గారి జ్ఞాపకాలు ఏమి ఉండకూడదని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే. అలా ఈ జిల్లాకి పేరు పెట్టమని మేము 10,000 అప్లికేషన్స్ ఇచ్చాం జిల్లా కలెక్టర్కి. ఏ అప్లికేషన్ కూడా ఎవరు, అన్ని అప్లికేషన్లు ఎవరు ఇవ్వలే జిల్లాకు పేరు పెట్టమని. అవి కూడా బుట్టలో పడేశారు పక్కనే. అట్లాగే స్మారక స్థూపం ఇవ్వమంటే కూడా దాని మీద సమాధానం లేదు. అంటే రంగా గారి జ్ఞాపకాలు అక్కడ కనబడకూడదనే ఒక పెద్ద ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ నగరం మీద కుట్ర చేశారు. కుట్ర చేసి ఈ నగరాన్ని ఒక్క అభివృద్ధి పదం కూడా చేయకుండా ఇదే మాకు యాంటీ అయినటువంటి దేవినేని అవినాష్ని పార్టీలోకి తీసుకొచ్చి ఏ పదవి లేకుండా ఆయన గన్మెన్లిచ్చి ఎంతో ఆర్భాటం చేసి నీ ఇష్టం నేను ఉన్నానని ఆయన మీద రెక్కి చేపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వ్యక్తిని ఈ నగరం నుంచి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని మా సమాజ వర్గం అనుకోకూడదా? అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని తగిన గుణపాఠం చెప్పారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడనే అసలు ఆలోచనే తీసేయాలి. ఈ నగరంలో దుర్మార్గం చేశారు, రంగా గారు అభిమానుల మీద కేసులు పెట్టారు. అక్కడ అల్లర్లు, కోనసీమలో అల్లర్లు జరిగితే కేవలం కాపు పిల్లల మీద కేసులు పెట్టారు, లేకపోతే ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసి పెట్టారు. ఇట్లాంటి దుర్మార్గం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని ఏమైనా సరే ఈ నగరానికి ఐకాన్, ఈ రాష్ట్రానికి ఐకాన్ వంగవీటి మోహన్ రంగా గారే. ఈ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గం చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఈ రాష్ట్రం ఎప్పటికీ పట్టం కట్టదు. శంకర్ గారు, మరి మరి శంకర్ గారు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగా గారికి ఏ మేరకు ప్రాధాన్యత ఇస్తారు? ఏ మేరకు ఆయన అభిమానుల చిరకాల కోరికను, ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఆయన అభిమానుల ఓట్లతోటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈరోజు కూటమి గెలుపులో ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మెజారిటీ పాత్ర ఉందంటాం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, అది అందరూ తెలిసిన అంశమే. మరి అలాంటి ఆయన మెజారిటీ అభిమానుల్ని ఎంతో కొంత సంతృప్తి పరిచేటువంటి పరిస్థితిని మరి ఈ ప్రభుత్వం కల్పిస్తుందా? ఆయనకి ఏదైనా ఒక స్మారకాన్ని ఏర్పాటు చేస్తుందా? సార్, ఖచ్చితంగా కల్పిస్తుంది. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు 4 ఎకరాలు 5 ఎకరాలు రాజధాని ప్రాంతంలో మా స్మారక స్థూపానికి పర్మిషన్ అడుగుతాం.
అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు. అలాగే ఎక్కడైతే ఆయన దహన సంస్కారాలు జరిగినాయో అక్కడ కూడా మేము వారికి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించి ఆ స్థలం కూడా మేము తీసుకొని ఆయన జ్ఞాపకాలని అక్కడ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కల్లా శంకుస్థాపన చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. రైట్ చందు గారు.